హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఐఫోన్ 16 అలాగే 16 ప్లస్ ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. యాక్చువల్లీ ఈ వీడియో నిన్ననే రికార్డ్ చేసిన, కాకపోతే ఏంటంటే ఆల్రెడీ మన ఛానల్లో ఐఫోన్ 16 ప్రో అలాగే 16 ప్రో మ్యాక్స్ రెండు మొబైల్కి సంబంధించిన వీడియో అయితే చేసిన అనమాట. ఆ రెండు మొబైల్కి సంబంధించిన వీడియో కూడా ఒకటే దాంట్లో చేసిన అనమాట, సపరేట్ సపరేట్ వీడియోస్ అయితే చేయలేదు. ఎవరైనా చెక్ చేయకపోతే ఆ వీడియో కూడా చెక్ చేసి దాన్ని కూడా కొద్దిగా లైక్స్ పెంచండి. ఓకేనా, మనం ఈ దసరా లోపల 10,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ కావాలి. ఇక్కడ ఏంటంటే మ్యాటరు, ఇంత కష్టపడి వీడియో చేస్తున్నా, ఇక్కడ ఏంటంటే షార్ట్ వీడియోస్ చూస్తారు కానీ లాంగ్ వీడియోస్ అయితే చూడట్లేదు. కొద్దిగా లాంగ్ వీడియోస్ కూడా చూడండి, మీకు ఖచ్చితంగా కంటెంట్ నచ్చుతుంది. ఒకవేళ కంటెంట్ ఏమైనా మిస్ అయితే కూడా నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పినా కూడా దాన్ని నేను సరి చేస్తాను అనమాట. కొద్దిగా లాంగ్ వీడియోస్ కూడా లైక్స్ పెంచి కొద్దిగా వీడియోని అయితే మొత్తం చూడండి. మీరు కొద్దిగా చూస్తే ఏమైపోతుందంటే యూట్యూబ్ ఆల్గారిథం ఏమనుకుంటుంది అంటే ఈ వీడియోలో కంటెంట్ లేదనుకుంటుంది. సో నేను చాలా కష్టపడి చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఈ వీడియోని అయితే మొత్తం చూసి కొద్దిగా అందరూ అయితే లైక్ చేయండి. ఓకేనా, ఇప్పుడైతే మనం 16 ప్లస్ ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. అయితే ఇక్కడ ఏంటంటే అసలు మొత్తం మొబైల్ సేమే ఉంటుంది. ఇక్కడ డిస్ప్లే సైజు అలాగే బ్యాటరీ అలాగే వెయిట్ ఇవి తప్ప మళ్ళీ ప్రైజెస్ ఇవి తప్ప తేడా అయితే ఏముండదు, గుర్తుపెట్టుకోండి. ఒకసారి నేను చెప్తా, ఫస్ట్ ఈ రెండు మొబైల్కి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ కూడా సేమ్ ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే అల్యూమినియం బాడీ ఉంటుంది, ఇది కూడా గ్లాస్ అనమాట. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే సెకండ్ జనరేషన్ సిరామిక్ షీల్డ్ అయితే యూజ్ చేసినట్టుగా చెప్తున్నారు. అంటే పోయినసారి 15 ప్లస్తో పోల్చుకుంటే 2 times అయితే స్ట్రాంగ్గా ఉంటుంది అని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట ప్రొటెక్షన్ పరంగా. ఇక డిస్ప్లే పరంగా చూసుకున్నట్లయితే 16 వచ్చేసి 6.1 inches ఉంటుంది, 16 ప్లస్ వచ్చేసి 6.7 inches ఉంటుంది. రెండు కూడా 1.5K ఓఎల్ఈడి ఎల్టీపీఓ ప్యానెల్తో వస్తాయి. రెండు కూడా డాల్బీ విజన్కు సపోర్ట్ చేస్తాయి. హెచ్డిఆర్ అలాగే హెచ్డిఆర్ 10+ కూడా ఇవి సపోర్ట్ చేస్తాయి అనమాట. 2000 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. అలాగే ఇది వచ్చేసి చూసుకున్నట్లయితే 60Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. నాకు బాగా డిసప్పాయింట్ అనిపించింది, ఇంతే మనం ఇంత ప్రైస్ పెట్టి కనీసం వాళ్ళు 90Hz అని ఇచ్చేది ఉండే, కానీ మరీ దారుణంగా మరీ 60Hz ఇచ్చారు. నాకైతే అంత నచ్చలేదు అనమాట. ఇంకా వీళ్ళు ఇంప్రూవ్ అనేది చేసుకోవాలి, కనీసం 90Hz ఇస్తే కొద్దిగా బాగుండు అని నేను అనుకుంటున్నా. ఈ రెండు మొబైల్స్లో ప్రాసెసర్ చూసుకున్నా సేమ్ ఉంటాయి అనమాట. ఆపిల్ A18 చిప్ సెట్ని అయితే యూజ్ చేయడం జరిగింది. మెయిన్ ఈ 16కి 16 ప్లస్కి బిగ్ హైలైట్ ఏమన్నా ఉందంటే ఇదే అనమాట. ఎందుకంటే 16 నుంచి నేను 17కి వస్తారనుకున్నా, కాకపోతే వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ 18కి అప్గ్రేడ్ చేశారనమాట. ఎందుకంటే AI ఇంప్లిమెంట్ చేయాలని గుర్తుపెట్టుకోండి. చాలా ప్లస్ పాయింట్ అనమాట, ఎలాంటి గేమ్స్ని దీంట్లో వేసినా కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాయి. ఓకేనా, ఇక ర్యామ్స్ వచ్చేసి రెండు మొబైల్స్ కూడా 8GB నుండి స్టార్ట్ అవుతాయి. వేరియంట్స్ కూడా రెండు మొబైల్స్కి సేమ్ ఉంటాయి, 128GB, 256GB, 512GB ఉంటుంది. ఇక బ్యాటరీ అయితే ఆపిల్ వారు అయితే ఎప్పుడు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరు. సో ఓకేనా, వీళ్ళు ఏం చెప్తున్నారంటే పోయినసారి ఐఫోన్ 15 అలాగే 15 ప్లస్తో పోల్చుకుంటే 3 to 4 hours అంటే 3 గంటల నుంచి 4 గంటల వరకు అయితే ఎక్కువ వస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. బ్యాటరీ లైఫ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ రెండు కూడా 48 MP ఉంటాయి, మెయిన్ కెమెరా అనమాట విత్ OIS అని వస్తుంది. 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఈసారి ఏంటంటే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్కి ఆటో ఫోకస్ కూడా యాడ్ చేయడం జరిగింది, ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. ఇక ఇక్కడ మీరు ఏంటంటే డాల్బీ విజన్లో కూడా మీ వీడియో అనేది అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 12 MP ఉంటుంది. మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ని యూజ్ చేసి 4K 60fps అయితే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ నేను నాన్ ప్రో వేరియంట్స్కి కెమెరా యాక్షన్ బటన్ అయితే తీసుకురాలనుకున్నా, కానీ తీసుకొచ్చారు. అసలు ప్రో అంటే ఇప్పుడు చాలామంది అనుకుంటారు అమ్మ మేము ప్రోకి ప్రో మ్యాక్స్ పెట్టలేమనుకున్న వాళ్ళు 16 ప్లస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట నాకు తెలిసినంత వరకు అయితే. ఓకేనా, దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ iOS 18 మీద వస్తుంది. 18.1లో మాత్రమే మీకు AI ఫ్యూచర్స్ని అయితే యాడ్ చేస్తామని చెప్తున్నారు, అంటే యాపిల్ ఇంటెలిజెన్స్. సో కొనంగానే మీకు AIని యూజ్ చేయాలనుకుంటారు, కానీ అలాంటి ఆప్షన్ అయితే లేదు. ఆల్రెడీ బీటా ఉంది కానీ అఫీషియల్ అప్డేట్ అయితే వీళ్ళు ఇంకా రోల్అవుట్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఇది వైఫై 7కి సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.3కి సపోర్ట్ చేస్తుంది, NFC సపోర్ట్ ఉంది. అలాగే ఇది వచ్చేసి ఏంటంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో కూడా వస్తుంది అనమాట. ఇది Type-C to Type-C కేబుల్ అనమాట. ఇది చూసుకున్నట్టయితే USB 2.0కి సపోర్ట్ చేస్తుంది, అక్కడ 3.0 ఉంటే ఇక్కడ మరీ 2.0కి సపోర్ట్ చేస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక 16 వచ్చేసి 170 grams ఉంటుంది, అదే 16 ప్లస్ చూసుకున్నట్లయితే 199 grams ఉంటుంది. థిక్నెస్ చూసుకున్న రెండు ఫోన్స్ కూడా 7.8 mm థిక్నెస్తో వస్తాయి. రెండు ఫోన్స్ కూడా IP68 రేటింగ్ అయితే ఇవి సపోర్ట్ చేస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం 16 ప్లస్కు సంబంధించిన ప్రైజెస్ అయితే ఒకసారి చూద్దాము. ఇక్కడ 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 89,999 రూపాయలు పెట్టారు. 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 99,900 రూపాయలు అయితే పెట్టారు. అలాగే 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే
1,19,900 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. ఐఫోన్ 16 కి సంబంధించిన ప్రైజెస్ అయితే చూద్దాము. 128 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 89,900 రూపాయలు పెట్టారు. 256 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 99,900 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది. అలాగే 512 GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,09,900 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. ఈ రెండు మొబైల్కి సంబంధించిన ప్రైజెస్ ఇవే. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.